జైకిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను కృష్ణమోహన్. స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ శివనాగరాజు గారు ఉన్నారు. మరి పంటల బీమాకి సంబంధించి రైతులకు ఏ మేరకు ఈ పథకాలు చేరువవుతున్నాయి, మరి అధికారుల పాత్ర ఎలా ఉంది, పూర్తి స్థాయిలో రైతులు వినియోగించుకుంటున్నారా, మరి అనుకోని సంఘటనలు జరిగితే, మరి ప్రకృతి వైపరీత్యాలతో మరి రైతులు నష్టపోతే ఏ మేరకు ఈ బీమా పథకాలు చెల్లిస్తున్నాయి అన్న విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి శివనాగరాజు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం శివనాగరాజు గారు. మనకు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగున అరదండాలి, అడుగడుగున కష్టాలే. అయినప్పుడు కూడా చేయక తప్పదు, పండించక మానరు. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా ప్రభుత్వాలు కొన్ని ఆలోచించి రైతును ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేసి పంటల బీమాను తీసుకురావడం జరిగింది. అసలు పంటల బీమా పథకం అంటే ఏంటి? పంటల బీమా పథకం అంటే రైతును అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ఒక మంచి కార్యక్రమం. అంటే అనేక రకాలైనటువంటి పంటల బీమా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఉంది. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైనటువంటి పంటల బీమా పథకాలను ప్రవేశపెట్టినాయి. అలానే కేంద్ర స్థాయిలో కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టింది. అంటే పంట నష్టపోయినటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ఇంకో రకం అంటే వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, లేకపోతే తుఫాన్లు, ఇంకో రకమైనటువంటి పంట నష్టపోయేటువంటి పరిస్థితుల్లో నష్టపోకుండా రైతుల్ని కొన్ని రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమం అనేటువంటిది పంటల బీమా పథకం. అయితే పంటల బీమా పథకంలో చాలా రకాలు ఉన్నాయి. కేవలం పంటలకే బీమా కల్పించేటువంటిది, రైతులకు బీమా కల్పించేటువంటిది, వ్యవసాయాన్ని అంటే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి అయిపోయిన తర్వాత కూడా, అంటే మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు వర్షాలు పడి నష్టపోయేటువంటి అవకాశం, అంటే పంటలు పండించేటప్పుడు పంట ఏపుగా పెరిగేటప్పుడే కాకుండా పంట అమ్ముకున్న తర్వాత కూడా ఆలోచించేటువంటి పరిస్థితినే అది పంటల బీమా పథకానికి సంబంధించి ప్రధానమైనటువంటి. అయితే రైతులకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రకంగా ఉన్నాయి. మన తెలంగాణకి చూసినట్టయితే ముఖ్యంగా రైతు బంధు పథకం ఉంది, రైతుల పంటల బీమా పథకం ఉంది, అలానే మార్కెట్ కమిటీ బీమా పథకం ఉంది. ఇలా కాకుండా ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రాంతాల్లో జాతీయ వ్యవసాయ బీమా పథకం ఉంది. అలానే వాతావరణ ఆధారిత బీమా పథకాలు కూడా ఉన్నాయి. అంటే ప్రధానమంత్రి బీమా యోజన ఉంది, వివిధ రకాలటువంటి. అంటే గతంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలంటే వాస్తవంగా పరిశీలించినట్టయితే కేంద్ర ప్రభుత్వం చూసి వచ్చి పరిశీలించి ఒక నివేదిక ఇచ్చి అన్ని రకాలుగా ఇది నిజమే, ఇక్కడ నష్టం జరిగింది, భారీ వర్షాల వల్ల లేకపోతే ప్రకృతి విపరీతాలు నష్టం జరిగింది అని చెప్పేసి అంటే ఎప్పుడుకో ఏడాదికో రెండేళ్లకో మూడేళ్లకు కూడా ఈ పంటల బీమా పథకాన్ని రైతులకు వచ్చేటువంటి పరిస్థితి. అసలు రైతులకి ఈ పంటల బీమా పథకం గురించి తెలిసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండేటువంటి. అదే ఇప్పుడు శివనాగరాజు గారు, అంటే రైతులకు ఈ పంటల బీమా పథకాల వల్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ పంటల బీమా పథకం ఏదైతే ఉందో దాని ప్రీమియం ఎక్కువగా ఉండడం చేత వాళ్ళు కట్టడానికి ముందు రాకపోవటం, ఇప్పుడు తగ్గించిన, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. సో ఈ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఉన్న భీమ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్న భీమ పథకాలు ఎలా ఉన్నాయి చెప్పండి. అంటే వాస్తవంగా గతంలో ఏమయ్యేదంటే ఈ వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఒక బృందం ఏర్పడి ఎక్కడైతే నష్టం జరిగిందో, అది తుఫాన్ వల్ల కానీ వర్షాల వల్ల కానీ లేకపోతే ఏమన్నా పంట అనుకోని రీతిలో ఒక్కోసారి పంట అగ్నికి చెప్పాలంటే గూళ్ళు, అంటే వరి కుప్ప నూర్చిన తర్వాత అగ్నికి ఆగుతాయేటువంటి అవకాశం లేదు. వ్యక్తిగతమైన కక్షల్లో కార్పొనేల అసూయ ద్వేషంతో ఒక్కోసారి ఏం చేస్తారంటే మొక్కల్ని ఎదిగేటువంటి టైంలోనే తీసేసేటువంటి పరిస్థితి, అంటే అనుకోకుండా జరిగేటువంటి అవాంతరాల వల్ల, ఇది వ్యక్తుల వల్ల జరిగేటువంటిది. ఇలా నష్టం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక యూనిట్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. అది గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ, రాష్ట్రంగా తీసుకునేవాళ్ళు. అంటే ఒక ప్రాంతంలో మిర్చి రైతు పూర్తిగా నష్టపోయాడు, అది
ఏ ముడత తెగులు కానీ లేకపోతే వైరస్ తెగులు కానీ ఇంకో రకమైన తెగులు వచ్చి నష్టపోయారు అనుకో. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక బృందం, ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక సభ్యులు ఉండేవాళ్ళు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అధికారి కానీ మంత్రి కానీ వీళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ క్రోడీకరించుకొని ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే అది పరిశీలించి అవును నిజమే ఈ ఒక 100 హెక్టార్లో 200 హెక్టార్లో నష్టం జరిగిందని చెప్పేసి నిర్ధారించి నివేదిక పంపించి దాన్ని అనుమతించేవాళ్ళు. అప్పుడు ఎప్పటికీ ఏడాదికో 2 ఏళ్ళకో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కేవలం 20% మాత్రం గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది మారింది. ఎలా మారిందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మనం చూద్దాం. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు 50% వరకు రాయితీ వచ్చేటువంటి పరిస్థితి. గతంలో 40,000-50,000 రూపాయలు మాత్రం రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చెరుకు పంటకి 150,000 ఇస్తున్నారు. మిర్చి పంటకి 150,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వరి పంటకి 70,000, గతంలో 45,600 రూపాయలు మాత్రమే బీమా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇది ఒక్కోటి మినుము జొన్న పెసర మిగతా వాటికి కూడా వేరుశెనగ వీటికి కూడా గతం కంటే బాగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వేరుశెనగకి 42,500 రూపాయలు బీమా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే వాస్తవం చెప్పాలంటే ఎన్నుకునేటువంటి విధానంలో తీసుకునే విధానంలో కూడా ఖచ్చితంగా తేడా ఉంది. ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి రైతులు అధికారులు చూసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి బీమా ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. శాటిలైట్ ద్వారా, ఫోన్ ద్వారా, లేకపోతే ల్యాప్టాప్ ద్వారా, లేకపోతే ఇంకో రకమైన టెక్నాలజీ ద్వారా పైనుంచి అంటే శాటిలైట్ నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా ఇది ఈ ఏరియాల్లో 700 హెక్టార్లు 5,000 హెక్టార్లో పూర్తిగా నష్టం జరిగింది. వరదల వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ ఏ రకంగా ఇబ్బంది జరిగింది అనేటువంటి ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి పరిస్థితి మంచి ఆలోచన. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే శివనాగరాజు గారు, వాస్తవానికి మీరు చెప్పినట్టు చాలా ఉపయుక్తంగా ఉన్నాయి ఇప్పుడు పథకాలన్నీ కూడా. ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం చాలా ఉపయుక్తంగా ఉంది రైతులకు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిర్చి పంటకు 150,000, చెరుకు పంటకు 150,000 అని చెప్పేసి అన్నారు. అయితే ఇంత సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఈ పథకం ద్వారా అయితే వాస్తవం చూస్తే క్షేత్రస్థాయిలో రైతులు చాలా తక్కువ ఈ ప్రీమియం కట్టడానికి ముందుకొస్తున్నారు. అవగాహన కూడా చాలా లేమిగా ఉంది. సో చూస్తే కనుక ఇటు జిల్లా వ్యవసాయ అధికారులు కావచ్చు, మండల వ్యవసాయ అధికారులు కావచ్చు, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించలేకపోవడం కావచ్చు, కల్పించినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం కావచ్చు. ఈ రకంగా మరి పూర్తి స్థాయిలో రైతులకు ఈ పంటల బీమా పథకం చేరువవడం లేదు. కొద్దిమంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని చూద్దాం, లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చూద్దాం. 150 మంది రైతులు మాత్రం ఇప్పటివరకు కూడా బీమా చేయించుకున్నారు ఈ సంవత్సరం. అంటే ఒక జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్నకు కానీ లేకపోతే సోయాబీన్ కానీ మిగతా పంటలకు బీమా కల్పించేటువంటి పరిస్థితులు అంత తక్కువ ఉంది. అంటే వ్యవసాయ అధికారులు మరింతగా ప్రజలకి సమాచారం చేరాలి, ఒకటి. రెండవది, రైతులకు అసలు ఈ బీమా సంగతి తెలియట్లేదు. ఎంత బీమా ఇస్తున్నారు, ఏంటి, ఎంత ప్రీమియం చెల్లించాలంటే విషయంలో చాలా రకమైనటువంటి సందేహాలు, అనుమానం ఉన్నాయి. వాస్తవంగా దాన్ని చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేవలం 2% మాత్రమే ప్రీమియం కట్టాలి. రేపు 31 వరకు కట్టవచ్చు. అలానే ఇప్పటికి మిగతా పంటలకు, వరి కానీ మిగతా పంటలకు సంబంధించి జూలై లాస్ట్ వీక్ 15వ తారీఖుతో డేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మనం పరిశీలించినట్టే నిజమైనటువంటి రైతులకి బీమా మీద అనుమానాలు ఉన్నాయి. ఈ బీమా అసలు ఎలా అసలు మనం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఏంటి అనే సందేహాలు ఉన్నాయి. ఇంకో రకమైనటువంటి విషయం ఏంటంటే బ్యాంకులో ఎవరికైతే రైతులకు ఖాతాలు ఉన్నాయో వాళ్ళకే నేరుగా దీనికి సంబంధించిన చేరే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికి కూడా, బీమా శాతాన్ని 25-50% పెంచినప్పటికి కూడా ఇంకా కూడా రైతులకి అవగాహన లోపం ఉంది. చైతన్యాన్ని వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండూ కూడా రైతు ప్రభుత్వం మాది, రైతులకు అన్ని రకాలుగా నేరుగా అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచన చేస్తున్నాయి, మంచి ఆలోచన చేస్తున్నాయి. కానీ దాన్ని అధికారులు మరింతగా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ బీమా ఉంది పంటలు పండిన తర్వాత, మిర్చి కానీ జొన్న కానీ లేకపోతే వేరుశెనగ కానీ శనగ కానీ వివిధ రకాలైనటువంటి మార్కెట్ తీసుకునేటువంటి సందర్భంలో మార్కెట్లో కూడా బీమా ఉంటుంది అనేటువంటి విషయం చాలామంది రైతులు తెలియదు అసలు. శివనారాజు గారు, ఇప్పుడు రాయలసీమలోని 4 జిల్లాలు ముఖ్యంగా మనకు తెలుసు వేరుశెనగ ఎక్కువ పండిస్తుంటారు అక్కడ. అండ్ దుబ్బ చేయాలి, అక్కడ దుబ్బ నెలలు ఎక్కువగా ఉన్నాయి, వేరుశెనగ పంటకు బాగా అనుకూలమైన నెలలు అక్కడ. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో గత రబీలో చాలా రకమైన చాలా నష్టపోయారు రైతులు. రబీ పంట వేసి వేరుశెనగ పంట వేసి చాలా నష్టపోయారు. సో ఆ సందర్భంలో మరి సరైన రైతులు పంటల బీమా యోజన పథకం వినియోగించుకోలేదు, వినియోగించుకున్న వాళ్ళు వినియోగించుకున్నారు. సో దానికి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి మా సోమశేఖర్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ రిపోర్టర్ మాట్లాడదాం. సో అసలు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వేరుశెనగ ఎంత హెక్టర్లో పండించారు, సో వాళ్ళు ఎట్లా నష్టపోయారు, ఎంతమంది వినియోగించుకుంటారు పంటల బీమానికి సంబంధించి మన సోమశేఖర్ అంటే తెలుసుకుందాం. సోమశేఖర్, హలో చెప్పండి. సోమశేఖర్ మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు, అదే రకంగా వ్యవసాయ రంగ విశ్లేషకులు శివనాగరాజు గారు ఉన్నారు.
గత రబీలో వేరుశనగ పంట అధికంగా వేశారని మీరు చెప్పారు. సో అయితే ఎంతవరకు ఈ పంటల బీమా పథకం వినియోగించుకున్నారు శేఖర్? చిత్తూరు జిల్లాలో గత రబీ సీజన్లో దాదాపు 130,000 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. అయితే గత రబీ సీజన్లో వేరుశనగ పూర్తిగా నష్టపోయిన రైతులకు అన్నిటికీ కూడా పరిహారం చెల్లించాల్సిన విషయంలో ఇప్పటి వరకు ఎవరికి చెల్లించలేదు కంపెనీలు, బీమా కంపెనీలు ఏవి కూడా. దాంతో కలెక్టర్ గారు, చిత్తూరు జిల్లా కలెక్టరు గత నెల రోజులుగా బీమా కంపెనీల మీద వాళ్ళ ప్రతినిధులతో చర్చలు జరిపి రైతులకు రావాల్సిన పరిహారం మొత్తం కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒత్తిడి తేవడంతో నిన్నటి నుంచి 2,09,000 మంది రైతులకు సంబంధించి 163 కోట్ల రూపాయలని జిల్లాలో పంపిణీ చేయడానికి కంపెనీలు ముందుకొచ్చాయి. కృష్ణమోహన్, 2016లో బీమా సౌకర్యం కల్పించుకున్న రైతులందరికీ కూడా పాత పకాయలతో కలిపి చెల్లించాలని చెప్పి కలెక్టర్ గారు గట్టిగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడంతో ముందుకొచ్చారు. 130,000 హెక్టార్లో వేరుశనగ పండించారు 2,00,000 పైగా రైతులు. సో వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తం 163 కోట్ల రూపాయలు ఉంది. సో 163 కోట్ల రూపాయలు బీమా కంపెనీలు ఏవి కూడా రైతులకు ఇవ్వకుండా ఇంతకాలం జాప్యం చేయడంతో కలెక్టర్ నెల రోజులుగా వారితో చర్చలు జరిపి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రైవేట్ కంపెనీలతో కూడా మాట్లాడి ఎవరెవరైతే బీమా రైతుల దగ్గర చెల్లించుకున్నారో ఎకరాకి 350 రూపాయలు చొప్పున వాళ్ళందరికీ కూడా పరిహారం చెల్లించాల్సిందని చెప్పి గట్టిగా కలెక్టర్ గారు చెప్పారు. అయితే సోమశేఖర్, మరి ఇప్పుడు ఈ 163 కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రైవేట్ బీమా కంపెనీలు ఎందుకు ఇంత ఆలస్యం చేశాయి, కారణం ఏంటి? అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇక్కడ పంట నష్టం జరిగిపోవడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువగా కూడా ఇక్కడ రైతులకు చెల్లించాల్సిన అవకాశం రావడంతో వీలైనంత వరకు జాప్యం చేస్తా వచ్చారు. ముందుకు రైతులకు వచ్చే సకాలంలో కట్టించుకున్న డబ్బులు 350 రూపాయలు ఎకరాకు కట్టించుకునే సమయంలో చూసిన చెల్లించే సమయంలో వాళ్ళు తీసుకోలేదు. 1 హెక్టార్కి 350 రూపాయలు కట్టించుకున్నారు బీమా కట్టించుకున్నారు రైతుల దగ్గర. సో ఎకరానికి వాళ్ళు ఇచ్చే ప్రీమియం ఎంత ఉంది? 6,000 రూపాయలు ఇస్తారు. 6,000 రూపాయలు ఇస్తారు. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ శేఖర్. ప్రధానంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ నెల 10వ తేదీకి గడువు ముగుస్తున్నప్పుడే కూడా చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఎవరూ కూడా ఇంతవరకు 50% రైతులకు కూడా పథకం గురించి తెలియపరచలేదు. కృష్ణమోహన్, ఇప్పుడు ప్రస్తుతానికి 230,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు కృష్ణమోహన్ ఖరీఫ్ లో. వేరుశనగ పంట 200,000 హెక్టార్ల పైగా సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం 50% రైతులు కూడా తీసుకోలేదు, ప్రీమియం కట్టలేదు, రైతులకు కూడా తీసుకోలేదు వ్యవసాయ శాఖ అధికారులు. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సోమశేఖర్. అది నాగరాజ్ గారు మీరు విని ఉంటారు మా సోమశేఖర్ మా ప్రతినిధి చెప్పిన విషయాలు. గత రబీలో మరో 130,000 హెక్టార్లలో వేరుశనగ వేస్తే దాదాపుగా పంట చేతికందన పరిస్థితి కనబడుతుంది. సో దాంతో 163 కోట్ల రూపాయలు చెల్లించిన ప్రైవేటు కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో నష్టపోయేసరికి వాళ్ళు ముందుకు రాకపోవడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితి మరి నెలకొన్నప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇమీడియట్గా స్పందించి రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది, వాస్తవంగా ఈ జాతీయ పంటల బీమా యోజన పథకం కింద 10 ప్రైవేట్ కంపెనీలకి, భాగస్వామి కంపెనీలకు ప్రభుత్వం అప్పగించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా సంబంధించి మనం చూసినట్టు రాయలసీమలో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాల్లో బాగా వేరుశనగ పండించేటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా తెలంగాణలో బాగా పండిస్తారు. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ నష్టపోయినటువంటి దానికి ఇప్పుడు పరిహారం, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినటువంటి వాస్తవంగా చెప్పాలంటే ఆ జిల్లా సంబంధించి చిత్తూరు జిల్లా సంబంధించి ఇవ్వాల్సింది మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, బజాజ్, ఫైనాన్సింగ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఈ ప్రధానంగా వాళ్ళకి రైతులకు ఇవ్వాలి. వాళ్ళు చెబుతున్నటువంటిది ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమానంగా పంచుకొని ఈ రైతులకు ఇవ్వాలి. 50% వాటాను వాళ్ళు ఇవ్వాలి. 6 నెలలుగా ఇప్పటికే ఫైలు ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్లో ఉంది, అది క్లియర్ కాలేదు. వాళ్ళు సగమించినట్టే మేము సగమిస్తాము అని చెప్పేసేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు, అంటే ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల యొక్క భాగస్వామ్యంతో రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం బీమా సంబంధించి.
పెద్ద మొత్తంలో రైతులు నష్టపోవడంతో ఇబ్బంది వచ్చినటువంటిది. మరి అలా నష్టపోయినప్పుడు వేరుశెనగ రైతులు అక్కడ నష్టపోయినప్పుడు ఇప్పటికి కూడా బీమా కల్పించలేదని చెబుతున్నారు. 50% కూడా అసలు 50% కల్పించడం అంటే చాలా గ్రేట్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ లేకపోతే శ్రీకాకుళం విజయనగరం ఆంధ్రప్రదేశ్ కానీ చూసినట్టయితే ఇంతవరకు కూడా 5-10% కూడా అక్కడ రైతులు బీమా చెల్లించుకోలేనటువంటి పరిస్థితి. అసలు బీమా మరొక విషయం కూడా చెప్పారు సోమశేఖర్, 200,000 hectares పైగా ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశెనగ వేయడానికి ఆల్రెడీ వేయడం కూడా జరిగిందని చెప్పి సోమశేఖర్ చెప్పారు. అయితే ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా రైతుల్లో మరి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పూర్తి స్థాయి వినియోగించుకుంటే కనుక మంచి ప్రయోజనం ఉంటుందని తెలిసి కూడా ఇప్పటికి 50% వినియోగించుకున్నారు, మిగతా 50% ఎంత అలాగే ఉంది. ఈ 10వ తారీఖు అయితే గడువు కూడా తీరిపోతుంది, ఇంకొక 6 రోజులు మరి గడువు తీరిపోతున్నప్పుడు విషయంలో ఈ టైంలో మరి ఈ ఎప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తారు, ఎప్పుడు చేతన పరుస్తారు, వాళ్ళ చేత ఎప్పుడు కట్టిస్తారు, ఆ ప్రీమియం వ్యవధి కూడా చాలా తక్కువ ఉంది కట్టేది కూడా. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏరువాక సాగు చేసేటువంటి సందర్భంలో కానీ రైతు శిక్షణ తరతలు పెట్టేటువంటి విషయంలో కానీ మొత్తం జిల్లాలకు సంబంధించి సమగ్ర వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు శిక్షణ తరతలు జరిగినాయి. రైతులను చైతన్యవంతం చేయండి, వాళ్ళ బీమా కట్టించండి, అగ్రి స్మార్ట్ సర్వీసెస్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయండి, ఆరోగ్య కార్డులు అంటే భూమికి కూడా ఆరోగ్య పత్రాలు ఇచ్చేటువంటి కార్డులు అందరికి కూడా 28 లక్షల కార్డులు ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇంకో 18 లక్షల కార్డులు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మొత్తాన్ని కూడా ప్రజలకి ముఖ్యంగా రైతులకు చేరవేయండి, రైతు ప్రభుత్వం మాది అనేటువంటి విషయాన్ని చెబుతున్నప్పటికి కూడా ప్రజలకు చేరట్లా. ఇంకోవైపు రైతులు కూడా అసలు ఈ బీమా కట్టడం ఏంటి, ఎందుకు కట్టాలి, మేము 2% ప్రీమియం ఎందుకు చెల్లించాలి, అదే కనుక ఉద్యాన పంటలకైతే 5% ప్రీమియం చెల్లించాలి, మరి మిగతా దానికైతే కేవలం 2% మాత్రమే. 2% ప్రీమియం చెల్లించడానికి కూడా రైతులు తటపడాయించేటువంటి, అసలు మేము అదనంగా ముందు డబ్బులు ఇవ్వటం ఏంటి, డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి మాకు వద్ది, అసలు ఏం మాకు తెలియదు అంటే అవగాహన లేమితో రైతులు తెలియక ఇబ్బంది పడుతున్నారు. తప్పితే వాస్తవంగా ప్రీమియం చెల్లించడం వల్ల పంట మధ్యలో నష్టపోవచ్చు, అతివృష్టి రావచ్చు, అనావృష్టి రావచ్చు, లేకపోతే అసలు పూర్తిగా కూడా తెగుళ్ళు బారిన పడి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అసలు వాస్తవంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వరి గనక మీరు కోసిన తర్వాత ఒకసారి కుప్ప వేసిన తర్వాత కూడా కోసి పక్కన పెట్టినప్పటికి కూడా 14 రోజుల పాటు కూడా తర్వాత ఈ బీమా వర్తిస్తుంది. చాలా ఆశ్చర్యకరంగా ఇంకొక మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో 2% చెల్లిస్తే అదే రవి పంటకు వచ్చేసరికి 1.5 ఉంది, 1.5% ఉంది. సో ఇంత తక్కువ ప్రీమియం ఉన్నప్పుడు కూడా ఈ ఏదైతే కల్పిస్తున్న ప్రయోజనం ఏదైందో రైతుల వద్దకు సరిగ్గా చేరడం లేదు. ఒకవేళ చేరడం వాళ్ళ చేత చెల్లించాల్సినటువంటి బాధ్యత కూడా వ్యవసాయ అధికారులపైన ఉంది, అంటే కట్టించాల్సిన బాధ్యత. ఇప్పుడు చూస్తే కనుక ఒక చిత్తూరు జిల్లానే 200,000 hectares పైగా వేరుశెనగ వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎకరానికి 350 రూపాయలు చెల్లిస్తే 6,000 రూపాయల పైన మనం పొందే అవకాశం, పంట నష్టం జరిగింది. సో ఇప్పటివరకు 50% ఎక్కడ మరి కట్టిన సందర్భం ఉంది, ఇంకా ఇంకో 100,000 మంది కట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే మరి రాబో రోజుల్లో మరి ఇంకా మరి ఏదైనా అకాల వర్షాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కాలమిటీస్ ఏదైనా జరిగితే కనుక, అనావృష్టి ఏదైనా జరిగితే కనుక నష్టపోయే అవకాశం ఉంది. మరి ఇప్పుడే 163 కోట్ల రూపాయలు చెల్లించిన ప్రైవేట్ కంపెనీలు మళ్ళీ కాలం ఇంకొక 3-4 నెలల తర్వాత మళ్ళీ పంట చేతికి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 17,600 కోట్ల రూపాయలని రైతులకి బీమాగా పరిహారం ఇవ్వాలనేటువంటి ఒక అంచనా వేసింది. దీంట్లో తొలిదశగా 30% వరకు కూడా ప్రీమియం రైతులకి పంట పరిహారం సంబంధించి ఏదైనా నష్టపోయి నడిపిస్తూ ఉంటారు. కొన్ని జిల్లాలు ఇంతవరకు కూడా వర్షన ఇది 3వ సంవత్సరం, నాగార్జున సాగర్ నీళ్లు, శ్రీశైలానికి నీళ్ళు రాల, ఎగువ జ్వరాలు కానీ మిగతా ప్రాంతాల నుంచి రాల, కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా ఎగువ పెట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల దిగువకు నీళ్లు రానటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఎడమ కాలువకి ఇటు తెలంగాణలో మహబూబ్నగర్లు, ఖమ్మం లేకపోతే 4 జిల్లాలకు నీళ్ళు అందినాయి, కానీ ఎక్కడ ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఇంతవరకు నీళ్ళు లేనటువంటి పరిస్థితి. 3వ 3వ సంవత్సరం ఇప్పటివరకు కూడా అక్కడ వరి ఎవరు వేయలేదు, పంట పంటలు మాత్రమే సాగు చేస్తున్నారు, లేకపోతే వాణిజ్య పంటలు సాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. మిర్చి ప్రధానంగా పత్తి మిర్చి మాత్రం ఎక్కువ వేసేటువంటి పరిస్థితి 2 జిల్లాలకు కనపడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలు కొంచెం వాటర్ వచ్చినప్పటికీ వంశధార కానీ లేకపోతే గోదావరి నది ద్వారా నీళ్ళు వస్తున్నప్పుడు కూడా మిగతా ప్రాంతాలు లేదు. కృష్ణా డెల్టాకి మొన్నే ఆలస్యంగా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గోదావరి జిల్లా కూడా ఆలస్యంగా నాట్లు నారుమడులు పోసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇక్కడ విషయాన్ని గమనించినట్టే రైతులకు బీమా విషయంలో అవగాహన లేమి, ప్రధానంగా చైతన్యవంతం చేసే విషయంలో మరింతగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రీమియం తగ్గించినప్పటికి కూడా దాన్ని వినియోగించుకునేటువంటి విషయంలో రైతులకు మరి కొంత ఉత్సాహం చూపినట్టయితే బాగుంటుంది అనేటువంటి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకు వికారాబాద్ జిల్లా నుంచి శేఖర్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ మరి ఈ బీమా పథకాల పట్ల రైతులకు ఎంతమేరకు అవగాహన ఉంది, ఎంతమేరకు ప్రీమియం చెల్లిస్తున్నారు సంబంధించి అడుగుదాం మనం, తెలుసుకుందాం. శేఖర్ నమస్తే. హలో కృష్ణమోహన్ నమస్తే. చెప్పండి శేఖర్, వికారాబాద్ జిల్లాలో
రైతులు ఈ పంటల బీమా పథకాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి ఏ మేరకు వినియోగించుకుంటున్నారు, రైతుల్లో వీటి పట్ల ఎంతవరకు చైతన్యం ఉంది? కృష్ణమోహన్, ఇప్పుడు అధికారులు మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాల లోపల పండించేటటువంటి పంటలు ఎక్కువ మాత్రం ఈ జిల్లా లోపల, వికారాబాద్ జిల్లా లోపల మొక్కజొన్న, పత్తి, మరి వరి, మిర్చి ఎక్కువగా పండిస్తారు కృష్ణమోహన్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నంత వరకు ఈ ప్రాంతం లోపల అధికారులు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. గ్రామాల లోపల, గ్రామ స్థాయిల లోపల కూడా క్యాంపులు నిర్వహించి రైతులను మోటివేట్ చేయడం జరుగుతుంది కృష్ణమోహన్. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు మనకి ప్రస్తుతం అయితే ఏడీఏ గారు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఏడీఏ గారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏ విధమైనటువంటి తీసుకెళ్తున్నారని మనం నేరుగా అధికారి గారితో, అధికారితో మాట్లాడదాం. ఓకే, హలో, నమస్తే అండి. మాట్లాడండి. హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మీరు జైకిసాన్ న్యూస్ ఛానల్తో మీరు లైవ్లో మాట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు పంటల బీమాకి సంబంధించి వికారాబాద్ జిల్లాలో రైతులకు ఏ మేరకు చైతన్యం ఉందండి? వాళ్ళు సమయాన్ని కడుతున్నారా ప్రీమియం అని? ఫసల్ బీమా గురించి అడుగుతున్నారా మీరు? మామూలు ఓన్లీ బీమా కానీ రైతు బంధు పథకం కావచ్చు. వాస్తవం ఎన్ని రకాలైతే బీమా పథకాలు ఉన్నాయి, అన్ని రకాల బీమా పథకాలకు సంబంధించి మేడం వినియోగించుకుంటున్నారు రైతులు? బీమా ఒకటి ఉంది మనకి ఇప్పుడు, ఫసల్ బీమా అది ఇన్సూరెన్స్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా 15th వరకు టైం ఉంది మాకు, జూలై 15th కాటన్కి. అది బ్యాంకులో లోన్ తీసుకుంటారు కదా, లోన్లోనే కట్ అయిపోతుంది. లోన్ తీసుకునేటప్పుడు లోన్లోనే కట్ అయిపోతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది. సో పూర్తి స్థాయిలో మిగతా క్రాప్కి జూలై 31st వరకు ఉంది టైం. ఇప్పుడు జిల్లాలో రైతులందరూ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారా మేడం? ప్రస్తుతానికి అందరు బ్యాంకుల ద్వారా వినియోగించుకుంటున్నారు సార్. బ్యాంకులు అంటే ఎవరైతే రైతులు తీసుకుంటున్నారో సొంత భూమి హక్కు ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే రుణాలు ఇవ్వడం కానీ జనరల్ జరుగుతూ ఉంటుంది. మరి కౌలు రైతుల పరిస్థితి అండి, వాళ్ళకి ఎలా అందుతుంది? కౌలు రైతు పరిస్థితి ఇప్పటికీ మాకు కూడా ఏం సక్సెస్ లేవు సార్ దానికి. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. కార్డ్స్ అనేటివి ఏం లేవు, ఎల్ఈసీ కార్డ్, లో ఎలిజిబిలిటీ కార్డ్ అనేది ఇంకా ఏం లేవు కాబట్టి దాని గురించి అంత ఇంకా ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ మేడం. అది శివనాగరాజు గారు. ఇప్పుడు ఒక సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే సొంత భూమి ఉన్నారో వాళ్లకు రుణాలు అందుతాయి, రుణమాఫీ జరుగుతుంది, రుణాలు అందుతాయి, తద్వారా ఆటోమేటిక్గా అది డెబిట్ అయిపోతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంగా ఇతరత్ర ఏదైతే పథకాలు ఉన్నాయో దానికి సంబంధించిన ప్రీమియం డెబిట్ అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆ రైతు కౌలుకి ఇచ్చాడు అనుకున్న మరొక రైతుకు ఇంకొకరికి ఇచ్చి, మరి అప్పుడు కౌలు రైతు నష్టపోతే మరి ఇక్కడ బీమా ఏదైతే కట్టిందో ఇక్కడ అసలు హక్కుదారికి వస్తుంది. అక్కడ ఈ పరిస్థితి ఉంది అక్కడ, అంటే కౌలు రైతులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో చూస్తాం, కౌలు రైతులకి కౌలు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు, దాదాపుగా లక్షల మందికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇంకొంచెం మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. కౌలు రైతులకు కూడా పంటల బీమా పథకం ఇస్తున్నారు, అగ్రి స్మార్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. అదే సందర్భంలో హెల్త్ ఆరోగ్య కార్డులకు సంబంధించినటువంటి, అంటే ల్యాండ్ ఆరోగ్య సంబంధించిన కార్డులు ఇస్తున్నారు. అంటే వేసవిలో దుక్కులు దున్నేటువంటి తర్వాత భూసార పరీక్షలు కానీ, మృతిక అది నమూనాలు తీసుకొని ఏ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం వీటికి సంబంధించిన ఏం వేయాలి ఏంటి అనేటువంటి విషయంలో అధికారులకు సూచనలు ఇస్తున్నారు. వాస్తవంగా కౌలు రైతులు 50% మంది ఉన్నారు, ఏది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఈ 50% మంది రైతుల గురించి మాత్రం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో కూడా కౌలు రైతులకు అని చెప్పేసి చెబుతున్నప్పటికి కూడా ఎవరైతే నిజమైనటువంటి యజమానులు ఉన్నారో వాళ్ళ పేరుతో వచ్చేటువంటి అవకాశం, అంటే బీమా ఇచ్చేటువంటి విషయంలో ఎవరైతే పే చేస్తారో అసలు కౌలు రైతులు మామూలు రైతులతో సంబంధం లేదు. వాస్తవంగా రైతులు ఎవరైనా సరే పంట నష్టపోయాయని చెప్పేసి అంటే గ్రామం యూనిట్ అసలు రైతులుగా యూనిట్గా తీసుకుంటుంది. అసలు బీమా పథకం యొక్క యోజన యొక్క ఆలోచన ఏంటంటే, రైతు ఒక 5 ఎకరాలు నష్టపోయినప్పటికి కూడా మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే మిగతా పంటలు ఏదైనా పత్తి కానీ వేసినటువంటి సందర్భంలో వాళ్ళని కూడా అంచనా వేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లిస్తుంది. కాబట్టి కౌలు రైతుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే తెలంగాణలో మాత్రం మరింతగా రైతులకి ఈ విషయంలో అధికారులకి చైతన్యవంతం చేసినట్టయితే ఇబ్బంది లేకుండా తప్పించుకోవచ్చు. ఏడీ గారు మాట్లాడారు, కౌలు రైతులకు సంబంధించి కొంచెం క్లారిటీ రావాల్సి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రకం కొంత ఇబ్బంది అయ్యేది కౌలు రైతుల విషయంలో. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించి చెప్పారు, అది కాకుండా రైతు బంధు బీమా పథకం ఉంది, జాతీయ పంటల బీమా పథకం, మార్కెట్కి ఉంటాయి. అంటే పంటను మార్కెట్కి తీసుకెళ్ళినట్టే మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా వర్షం వచ్చి కానీ, లేకపోతే అక్కడేమన్నా సరే అగ్ని ప్రమాదాలు కానీ అనుకోని అన్నటువంటి సంఘటనలు జరిగితే అక్కడ కూడా బీమా వచ్చేటువంటిది 50% దానికి సంబంధించిన ఇచ్చాను. అసలు మార్కెట్లో పనిచేసే అంటే తూకాలు వేసేటువంటి వ్యక్తులు
కార్మికులు, హమాలీలు, రైతులు వీళ్ళకి సంబంధించి కూడా బీమా ఉంది. ఇంకోవైపు రైతు బంధు పథకం అని చెప్పేసి ఇంకోటి ఉంది, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమల్లో పెట్టినట్టు. ఒకవేళ రైతు కనుక పంట పొలాలకు వెళ్ళి మోటార్ వేస్తూ ప్రమాదశాత్తు చనిపోవటం, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు ఇబ్బంది పడేటువంటిది, పిడుగుబాటుకు గురి అయ్యి చనిపోవటం, ఇలా అనుకోని విధంగా జరిగినప్పటికీ వాళ్ళకు కూడా బాగా నష్టపోయినట్టు. మనిషి చనిపోయినట్టే 100,000 రూపాయలు ఇస్తుంది, అదే సందర్భంలో తీవ్రమైనటువంటి గాయాలైతే 75,000 ఇస్తుంది, అలానే స్వల్పం గాయాలై ఇబ్బంది పడినట్టయితే 20,000 రూపాయలు. అంటే మరొకటి నాగరాజు గారు, ఓకే ఈ పథకం బాగుంది, తెలంగాణ ప్రభుత్వం తీసుకుని ఈ పథకం బాగుంది, మరొకటి విషయం ఏంటంటే తెలిసింది 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే ఈ భీమా పథకాలు వర్తిస్తాయని చెప్పేసి కూడా ఒకటి. అది ప్రధానమైన, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పంట పొలాలు సాగు చేస్తున్నారు, రైతులు దుక్కు దున్నే పరిస్థితుంది, పంటలు సాగు చేసేటువంటి పరిస్థితుంది. అదే సందర్భంలో బ్యాంకులో ఎవరైతే ఖాతాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఆ ఖాతాలో ఇది బీమా పథకం వర్తిస్తుంది అనేటువంటిది కూడా కొంచెం లోపం అని చెప్పాలి. వాస్తవంగా అందరికీ రైతులకు బ్యాంకులో ఖాతాలు ఉన్నాయంటే ఏదో పెద్ద నోట్లు రద్దయినాయి కాబట్టి మాక్సిమం ఎక్కువ మంది రైతులు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు, సహకార బ్యాంకులు కానీ మిగతా ప్రాంతాల్లో లోన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అసలు బ్యాంకులో ఖాతా లేనటువంటి వాళ్ళకి వీళ్ళకి బీమా వర్తించనటువంటి పరిస్థితి. ఇంకోటి వయసు కూడా 60 ఏళ్ళకు తగ్గించడం, అంటే ఇదేమన్నా ప్రభుత్వ ఉద్యోగం అయితే 60 ఏళ్ళకు అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ రైతులకి 70 ఏళ్ళు చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి భూమి ఆధారం, కౌలు రైతులకు కూడా అదే ఆధారం, అదే ఆధారమైనప్పుడు 60 ఏళ్ళ తర్వాత మీకు ఇవ్వం అని చెప్పేసి అంటే ఇదేదో వృద్ధాప్య పెన్షన్ మిగతా పెన్షన్ లాగా ఆలోచించినట్టయితే ఇది ఒక రకంగా నష్టమే. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించి అవసరమైనందుకు అన్నదాతను ఆదుకునేటువంటి సందర్భంలో ఏజ్ లిమిట్ అనేటువంటిది పెట్టడం అనేటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అది పెట్టకూడదు. సో ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లో ఏజ్ లిమిట్ ఒకటి, ఇంకొక విషయం కూడా చెప్పారు మీరు. సో అవి రెండు ఉండకుండా ఉంటే బ్యాంకులు సంబంధించి బ్యాంకులో ఖాతా ఉంటేనే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా ఇవ్వటం. ఇంకోటి ఆ పరిహారం ఇచ్చేటువంటి విషయంలో కూడా గతంలో ఉన్నట్టు దానికి ఇప్పుడు మారింది. వాస్తవం చెప్పాలంటే గతంలో ఈ పంట చూసి ఎంత నష్టపోయింది ఏంటి అనేటువంటి అంచనా వేసి దానికి ఒక నివేదిక ఇచ్చి మళ్ళీ దాన్ని కేంద్రాన్ని పంపించి కేంద్రం పరిశీలించి మళ్ళీ వాళ్ళు బృందం వచ్చి వాళ్ళు పరిశీలించి అసలు ఇంతవరకు ఇవ్వాలి అని, అంటే 100,000 రూపాయలు నష్టం అవుతే 10,000, 5,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గతంలో 2004, 2009 తర్వాత వైఎస్ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన నివేదిక 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత పరిహారం అసలు ఎందుకు వచ్చింది ఏంటి, ఒక్కొక్క ఎకరానికి 1,000 రూపాయలు లేకపోతే 2,000 రూపాయలు తీసుకునేటువంటి రైతులకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చిత్తూరు జిల్లా సంబంధించి లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి వేరుశెనగ, అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలకు సంబంధించి, అంటే ఇప్పటికి కూడా 167 కోట్ల రూపాయల కోసం రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే ఏడాది పాటు ఆగటం అంటే అప్పు తీసుకొచ్చి రుణాలు తీసుకొచ్చి మిర్చి లేకపోతే మిగతా ప్రాంతంలో సాగు చేసినటువంటి పరిస్థితి. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా మిర్చి సాగు చేసేటువంటి, పత్తి సాగు చేస్తారు. మరి మిర్చి రైతుకి 150,000 రూపాయలు మనం బీమా ఇస్తున్నాం, మరి వాళ్ళు అన్నాళ్ళు ఆగుతారా, ఆగేటువంటి పరిస్థితులు. కాబట్టి బీమా పథకంలో లోపాలను సవరించాలి, అదే సందర్భంలో ఏజ్ లిమిట్ తగ్గించాలి, వ్యవసాయ అధికారులు రైతులకు కూడా అన్ని రకాల ప్రయోజనం చేకూర్చేలా వాళ్ళకి చైతన్య కార్యక్రమం నిర్వహించాలి. ఏదేమైనా ఇప్పటికీ పంటల బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో రైతులు వినియోగించుకున్నట్లయితే వాళ్ళకు లాభసాటిగా ఉంటుంది, నష్టపోతే వాళ్ళకు అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడైనా మనకు తిరిగి వస్తుందన్న ఉద్దేశంతో మరి శివనాగరాజు గారు చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం, చూస్తూనే ఉండండి జైకిస్తాన్, రైతు కోసం భవిత కోసం.